నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్. ఖాజా మొయినుద్దీన్. 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 ఓకే ఓకే అన్న. ఓన్ ఆటో అన్న? కాదన్న, ఫైనాన్స్. ఫైనాన్స్ తీరిందా? మరి తీరుడు ఎక్కడది? నెలకు 5000 కట్టాలి. ఈ ఫైనాన్స్ వరకే దమ్ అవుతాంది. లోన్లు ఏం రాలేదా మరి? మాకు లోన్లు ఇవ్వాలి తనని. ఇప్పుడు 30 సంవత్సరాలు నేను ఆటో నడపబట్టి, అంటే నేను ప్రజాసేవ గురించి ఆటో నడుపుతున్నా, ప్రజల గురించి నేను బతుకుతున్నా, ప్రజాసేవ కూడా చేస్తున్నా. ఇప్పుడు 35 సంవత్సరాలు నడపబట్టి 1991 నుంచి ఇప్పటి వరకు మాకు లోన్ అనేది తెలియదు. ఫైనాన్స్ డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది మరి? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. డీజిల్ రేటు టూ మచ్ పెరిగినాయి, కిరాయిలు అయితే తక్కువైతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఆటో నడుపుతాం. ఎందుకంటే మన వరంగల్ డిస్టిక్లో హనుమకొండలో మనకు బతికేదానికి ఏదైనా ఫ్యాక్టరీలు పనులు అవి లేవు కాబట్టి మేము కష్టపడి వాళ్ళకు చదివిపించిన పిల్లలకు కూడా మనం వాళ్ళకు ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు ఉంటే మనం పిల్లలు కూడా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్నారు కదా మరి. ఏది ఏ తెలంగాణ వచ్చింది తెలంగాణ తీసుకొచ్చినాం. తెలంగాణ వచ్చినాక కూడా ఏం చేసిండు? తెలంగాణ వచ్చిందా? వచ్చినాక మరి పిల్లగాళ్ళు ఎక్కడ అక్కడ ఉన్నారా? పిల్లగాళ్ళు అయితే ఎక్కడ ఉన్నారా? వాళ్లకు మేము కష్టపడి లక్షలు పెట్టి చదివిపించినాం. చదివిపించినా కూడా ఫలితం ఏముంది? గవర్నమెంట్ ఉద్యోగాలు అంటాను. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయాలని చేయలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం లేని వాళ్ళు కూడా డబ్బు గల్లలు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని ఫ్యాక్టరీలు వేయాలి. ఇక్కడ ఉన్న ఆజంజమిల్ ఉన్నాయా? 9000 మంది బతికేది దాని మీద. 9000 మంది బతికేది, ఆజంజమిల్ కూడా పోయింది. ఈరోజు 9000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇక మనకి ఏమున్నాయి ఇక్కడ బతికేదానికి? ఒక మోటార్ ఫీల్ తప్పితే ఏం లేదు. మేము ఎంత కష్టపడ్డా కూడా రోజు మొత్తం తిరుగుతుంటారు, సిటీ మొత్తం తిరుగుతారు మరి. అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఇప్పుడు మేము కష్టపడితే ఒక్కొక్కసారి 1000 అయితే, ఒక్కోసారి 500 అయితే, ఒక్కోసారి 200 అయితే, ఒక్కోసారి డీజిల్ జేబులోకి వెళ్ళేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఎవరికి కూడా చెప్పలేము కదా. ఇప్పుడు అందరు బతికేదానికి వచ్చినాం. ఇప్పుడు నేను పోతున్నా అంటే నా వెనకనే ఇంకో కూడా వస్తా ఉండే. ఇప్పుడు నేను పోతున్నా ముందు నా వెనకనే వచ్చి కూడా వేసుకోపోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు బతుకు తెరలేక అందరు ఆటో ఫీల్ అయిపోయింది. చూసుకుంటే ఇప్పుడు మీరు ఆటో వాళ్ళు కదా, అంటే మొత్తం సిటీ తిరుగుతుంటారు కదా మరి, అభివృద్ధి కానీ రోడ్లు కానీ ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ రోడ్లు మాత్రం మేము బండ్లకు పెట్టలేకనే ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్లకు ఈ బండ్లకు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకోపోతే హాస్పిటల్ తీసుకోవడం అవసరం లేదు, ఆ డెలివరీ దాంట్లోనే అవుతుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే చేసేంత వరకు చేస్తాను. ఇక్కడ మా వినయ్ భాస్కర్ అన్న. ఇప్పుడు గతంలో 4 సార్లు గెలిచిండు, కానీ ఆయన వరకు ఆయనతోనే తిరిగిన వాళ్ళకే చూస్తాడు. కానీ ఇప్పుడు మన ఆటో వాళ్ళకి ఏం పట్టించుకోలేదే. మీ ఆటో వాళ్ళకి ఏదో పోలీసు వాళ్ళతోనే ప్రాబ్లం లేకుండా అది మాత్రం వస్తాం. అప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా మా దగ్గర మేము బండి నడపాలంటే భయపడదు వాస్తవానికి. అది మాత్రం ఒకటి మాత్రం చేసిండు. మాకేంటంటే ఒక ప్రాబ్లం లేకుండా మాత్రం చేసిండు, సహాయం అయితే చేసిండు. దాని గురించి థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా మరి దవాఖానాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ మరి? దవాఖానాలు అంటే బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జనాభా బాగున్నది కదా, ఈ జనాభా బాగుండుట్లా మేము పోయి లైన్లో నిలబడలేము. మేము లైన్లో నిలబడాలంటే ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు బండి నడిపి బతికేటోళ్ళం, అదే 500 పోయి హాస్పిటల్ పోదామని చెప్పి ప్రైవేట్లో చూపించుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక లైన్లో నిలబడలేము. మళ్ళీ అక్కడికి పోతే ఏంటంటే కొంచెం ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అక్కడ? డాక్టర్లు చూడడం కానీ మందులు వేయడం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కరోనా కాంచెల్లి మాత్రం బాగానే ఉంది. ఇంకోటి కరెంటు నీళ్ళ సమస్యలు ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మాత్రం నీళ్ళకి మాత్రం ప్రాబ్లం లేదు, కరెంటు మాత్రం వాస్తాము. కానీ ఒకటి ఏంటంటే కరెంటు బిల్లు ఎట్లా అంటే కాదు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వ్యవసాయానికి అని చెప్పి ఫ్రీ అంటాడు, వ్యవసాయానికి ఫ్రీ అంటాడు, మా మీద మొత్తం ఎత్తాడు కదా. ఇప్పుడు నెలకు 2025 కరెంట్ బిల్ వస్తుంది, ఎక్కడి నుంచి కట్టాలి? ఇప్పుడు మన వన్ప్లస్ 1 అన్నాడు, వన్ప్లస్ 1 మాకు రాలేదు. మరి వన్ప్లస్ 1 ఎవరికి ఇచ్చిండు ఇప్పటివరకు? ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో ఓట్లు వస్తున్నాయి, ఓట్ల జాతర శురు అవుతుంది మరి. ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉందా, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు, మాకు ఏం చేసిండు? ఇప్పుడు మనకు సాయం పడ్డవాడికే కదా సాయపడేది, మనకు సాయం చేయడానికి ఎవరు చెప్తారు చెప్పు?
వాడు. మీరు కూడా ఇందాక అన్నారు కదా సాయం అయింది మరి ఎట్లా మరి సరే ఓటేసే ఛాన్స్ అది ఒకటి ఉంది, ఓటేసే ఛాన్స్ ఉంది కాదని అంటలేను. ఇప్పుడు నేను నాకు ఎవరు మంచి కావబడుతుందో నాకే తెలియదు. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, మూడున్నా. ఈ మూడిట్లా అప్పటి వరకు నాకు ఎవరు రాస్తారో తెలియదు. వ్యక్తి పరంగా చూసుకున్నా, పని చేసే విధానం చూసుకున్నా కూడా ఎవరు బెస్ట్ ఉన్నారు ఇప్పటి వరకు? అయితే ఏ రాజకీయమైనా కూడా బరువు మొయ్యాలంటే మోసేటోడు కావాలి, మనకు అందరినీ సాయపడేటోడు కావాలి. ఆ సాయపడేటోడు ఇప్పటి వరకు చాలా తక్కువ ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు రాజకీయ నాయకులు ఏం లేకుండా వచ్చిన వాళ్ళు ఈరోజు కోట్లకే దిగిండ్రు. నేను అప్పుడు వినయన్న కంటే ముందు ప్రణయన్న ఉండే, ప్రణయన్న సైకిల్ కుడుతా అప్పుడు వాళ్ళ అన్న ఉండే. ఆయన పాపం చాలా బీద పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చిండు. రాజకీయంలోకి వచ్చి కూడా పాపం ఆయన చనిపోయాడు. ఆయన గురించి చాలా ఇది ఉండే, ఆయన చాలా మంచి మనిషి ఉండే. వినయన్న కూడా మంచి మనిషి కాదని కాదు, కాకపోతే అంటే ఇప్పుడు వన్ ప్లస్ అని ఇస్తా అన్నాడా, ఇచ్చిండా? లోన్లు ఇస్తా అన్నాడా, ఇచ్చిండా? ఇప్పుడు 1000 మంది పెట్టుకుంటే ఇద్దరు కొత్తే, ఈ 1000 మంది ఇద్దరి మీద ఫైర్ ఎత్తలేరా? ఇప్పుడు ఇద్దరు కదా, ఇప్పుడు ఇద్దరుకు వస్తే ఇప్పుడు వీళ్ళ కొట్లాడబెట్టినట్టు అంత ఇబ్బంది ఇది అయిపోయింది వాళ్ళు. సరే బాబాయ్, ఓకే.